మీరు ఎవరు? మహేష్ బాబు సార్. మీరు ఫస్ట్ మాట్లాడారు కదా? ఫస్ట్ మాట్లాడాను. ఫస్ట్ మార్క్ సెక్టర్ ఉంది అని అభ్యర్థపడ్డాడు. చంద్రశేఖర్ సార్. చంద్రశేఖర్ చంద్రశేఖర్ టీచర్ ఎస్ కోటతనా విజయనగరం గుబ్బులి. బాగానే ఉన్నాడు చూశాను నేను. జగన్ ఉన్నాడు, బాగానే ఉన్నాడు. మీరు రామతారావు ఎక్కడ? ఫస్ట్ సుభద్రాపురం సార్, శ్రీకాకుళం జిల్లా సార్. మీకు 24% బ్రాండ్ సార్. 24% ఫస్ట్ బెడ్ ఫస్ట్ బెడ్ ఫస్ట్ బెడ్ రెండో బెడ్ వచ్చి 50. చాలా వరకు ఇది మీ పర్లేదు. 24% కానీ ఏం కాదు, బాగానే ఉంది. రికవర్ అవుతున్నారు, అవుతాడు కొద్దిగా. లాస్ట్లో వచ్చినటువంటి ఈ బెంకులు వస్తాయి కదా, అవి అక్కడక్కడ ఇదైనాయి, దాన్ని తీసేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. నార్మల్ సింపల్ చేస్తారు. వెరీ నార్మల్. మీరమ్మా జగదీశ్ రావు. థర్డ్ ఎల్కోట అమ్మా బాగానే ఉన్నాడు అమ్మా. బాగానే 10% బాగున్నాడు చూసాను. 10% ఐ ఇంజరీ ఉంది మాట్లాడాడు. ఇది ఎస్కోట కదమ్మా? మాట్లాడాడు, బాగానే ఉన్నాడు. ఆయనే చెప్పాడు రాజవాకలో ఉన్నాను నేను, కాపర ఉండేది తెలుసుకోవటం అది చెప్పాడు. బేరింగ్ మీరమ్మా నారాయణ. ఇది 6 చూసిన ఏ పేరు అది? నారాయణరావు. చాలా బాగున్నాడు, ధైర్యం ఉన్నాడు. లాస్ట్ కంటే ముందు అదే లాస్ట్ అబ్బాయి అన్మ్యారీడ్ ఫోన్ ఫ్యాక్టరీ. అతను ఎవరు వచ్చింది ఫోన్ ఫ్యాక్టరీ ఏంటి? ఫోన్ ఫ్యాక్టరీ శివ రత్నం. శివ రత్నం నారాయణరావు బాగానే ఉన్నాడు. మనిషి ధైర్యంగా ఉన్నాడు అమ్మా. ఆయన అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. కానీ మళ్ళీ కాదు, అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు, చిన్న చిన్న తీసేస్తారు. ఏం అదేపడక్కర్లేదు. మనిషి కూడా అందరికంటే ధైర్యం అందరికంటే మీరు ఉంటే మీరు అధైర్యపడి మీరు ఏడ్చేవాళ్ళు ధైర్యం అయ్యి వాళ్ళని గారాబ్ చేయండి. దానివల్ల ధైర్యపడిపోతారు. అట్లా కాకుండా మీరు వేరేప్పుడు ధైర్యంగా ఉండండి, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి. అదే ఇప్పుడు కావాల్సి తొందరగా రికవర్ అవుతారు. బాగా సీరియస్గా ఇంజనీరింగ్ అందరికీ క్యాబిలిస్ట్లో మాత్రి సహాయం చేస్తాం. మామూలుగా దెబ్బతిన్నాడు 25 లక్షలు ఇస్తాం. వీళ్ళందరికీ ఒక 50 లక్షలు డబ్బులు ఇప్పిస్తాం. మీరు ధైర్యంగా ఉండండి, మీరేమో అధైర్యపడద్దు. అంత ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం. నేను అందుకే వచ్చాను, నిన్నటి నుంచి మానిటర్ చేస్తున్నాను. జరగకూడదు, జరిగింది, అది మన చేతల్లో లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. సరేనా? 57% ఉందమ్మా. కానీ అందరికంటే అతను ధైర్యంగా ఉన్నాడు చూశాను. ఇంజనీర్ కదా ఆయన, ధైర్యంగా ఉన్నాడు. నేను మాట్లాడాను, మీరేమో అందరికీ సార్ కౌన్సిలింగ్ కూడా ఇప్పించమన్నారు. అందరికీ కౌన్సిలింగ్ కూడా చేస్తాను. బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళకి ధైర్యం చేయాలి. ట్రీట్మెంటే కాకుండా ధైర్యం కూడా చెప్పాలి. ఒక్క
కథ నేను ఫస్ట్ రెండో అతను మీకు చెప్పిన కూడా చంద్రశేఖర్ మహేష్ బాబు అండి. మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరగతానే షాక్ అయ్యారు. నేను అడిగాను జ్ఞాపకం ఉంది అంత లేదు సార్, అప్పుడప్పుడు జ్ఞాపకం ఉంది. దాంతో ఒకరు ఒక రోజంతా సఫర్ అయ్యారు. దెబ్బల కంటే అతను షాక్ ఎక్కువ వచ్చింది, దెబ్బలు తక్కువ మెంటల్గా షాక్ వచ్చింది. ఇప్పుడు అంత బాగుంది. ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తారు. నేను అన్ని మానిటర్ చేస్తున్నా, నిన్నటి నేను చేస్తున్నా, మా ఆఫీస్ సెక్రటరీ కూడా మానిటర్ చేస్తుంది. సెక్రటరీ హెల్త్ ఇక్కడికే వచ్చారు, అందరూ ఉన్నారు, అన్ని చేసి తిరిగి పోతాం. ఉన్నారు ఎమ్మెల్యేలు అందరూ విశాఖపట్నం తెలుసు కదా, దీంతో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలో కూడా చూస్తున్నాం. మళ్ళా పునరావృతం కాకుండా పెద్ద ధైర్యంగా ఉండండి అన్ని విధాలు. ఓకే, అందరికీ నేను అవన్నీ మీకు కూడా అరేంజ్ చేయమంటాను. మీరు వచ్చి చూడడానికి కానీ ఉండడానికి అవన్నీ అవన్నీ అరేంజ్ చేస్తాను. ఏం కాదు, ఏ నువ్వు వేడకూడదు. ఏడిస్తే ఏమవుతుందంటే నువ్వు ఆయన ధైర్యపడ్డావు, ఆయన ధైర్యంగా ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఏ కాదు, మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు కొన్ని రోజులు సరేనా, బాధ్యత సరేనా, ధైర్యంగా ధైర్యంగా.